చంద్రబాబు గారు అరెస్ట్ అత్రాత్రమంటే ఇటువంటి ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా అరెస్ట్ చేశారు, దీన్ని ఎలా చూస్తారు? రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రాలకు అనుగుణంగా చెప్పాలంటే ఇది వ్యతిరేకమైనటువంటి అరెస్ట్, అన్యాయమైనటువంటి అరెస్ట్. దీనిలో ఎటువంటి బేషిజాలు లేవు. ఇది కక్ష సాధింపు చర్య. వారు ఫుల్ మెజారిటీలో ఉన్నారు కాబట్టి, ప్రతిపక్షాల్లో ఉన్నారు కాబట్టి, గతంలో 16 నెలలు ఆయన జైలు చేయించారు కాబట్టి ఈయన ఎంతో కొంత జయించాలనే అభిప్రాయంతో ఈ పాలన పాలకుడు ఉన్నాడని ఉన్నారనేమో అని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. సాక్ష్యాలంటే నేను టీవీలో చూసింది 20 సూత్రాలు అడిగాము మేము ఇంటర్వ్యూ చేసేవారు, 20 పాయింట్లు అడిగాము, 20లో నేను ఏరాను చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పట్లేదు అని టీవీలు మారుమోగించినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు నేను ఏరాను చేయలేదు, మేము 20 ప్రశ్నలు అడిగాము, 20లో కూడా నీ నేరం ఏ నేరము చేయలేదని చంద్రబాబు గారు చెప్పట్లేదు అని టీవీలన్నీ ఘోషించినాయి కదా. ముందు ఎఫ్ఐఆర్లో పేరు లేదు కానీ తర్వాత ఎఫ్ఐఆర్లో 37వ అభ్యర్థిగా పేరు పెట్టారు. కానీ అంటే 36 మందిని ఉండేసి 37వ మందిని ఎందుకు అరెస్ట్ చేశారు? కక్షాధింపే అతను ఏదో చేయాలనేటటువంటి అభిప్రాయం పాలక పక్షానికి ఉంది, చేస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆయన కూడా రమేష్ గారు కూడా దీంట్లో చంద్రబాబు గారికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పారు. చెప్పడానికి ఏముందిలేండి, ఎవరెవరు ఒక్కటి మాత్రం వాస్తవమయ్యా. మీడియా ద్వారా చెప్పదలసింది ఏంటంటే రాజకీయ పక్షాలు కానీ అభ్యుదయవాదులు కానీ న్యాయవాదులు కానీ ఎవరైనా సరే ఇప్పుడు మనం పాలనలో లేము ప్రతిపక్షంలో ఉన్నాము అనేటటువంటి మనస్తత్వాన్ని చంపుకోగలిగితే దేశానికి మంచి రోజులు వస్తాయి. పాలనలో ఉంటే ఒక రీతిన, పాలన బలపరిస్తే ఒక రీతిన, పాలనలో లేకపోతే ఒక రీతిన, మాట్లాడే భాషను తగ్గించుకోగలిగితే మన వాసించేటటువంటి పాలన ఎంతో కొంత ప్రజలకు అందుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎలా చూస్తాం ఏంటి? భారతదేశం చెడిపోయింది పాకిస్తాను, భారతదేశం చెడిపోయింది పాకిస్తాను, అది ఒక దేశం అయింది, తప్పేముంది, సంబంధాల్లో ఏం తేడా లేదు పాకిస్తానికి కానీ భారతదేశానికి కానీ. క్రికెట్ ఆడితే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా, పాకిస్తాన్ గెలిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాము, ఇండియా గెలిస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాము, దీన్ని ఎట చూడాలి? అంతే, ఏదైనా అంతే. అంటే రేపు మళ్ళీ ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇది ఇలాగే కష్టాధింపు పెరుగుద్దంటారా ఏమన్నా తగ్గుద్దంటారా? మారితే పెరుగుద్ది అనే నేను అనుకుంటున్నా, కానీ దీనికి తిరోధకాలు ఇవ్వాలి. ప్రజాస్వామ్యం మీద మంచి అభిప్రాయం ఉంది, ప్రజాస్వామ్యాన్ని మేము అమలు చేస్తామని గావు కేకలు పెట్టే వాళ్ళందరూ ఈ కక్ష సాధింపు చర్యలకు తిరోధకాలు ఇవ్వగలిగితే ప్రజలకు మంచి పాలన వస్తుంది. యాజ్ ద సేమ్ టైం ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఓటు హక్కు అనేది ఒక బుల్లెట్ కన్నా విలువైనది, పవర్ అయినది. నీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం, ఆ ఆయుధాన్ని ఓ ఓటర్ అనేవాడు దుర్వినియోగం చేస్తున్నాడు అనేటటువంటిది నా అభిప్రాయం.